రాష్ట్ర పర్యాటక క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా సమక్షంలో నగరి మున్సిపాలిటీ 23వ వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సలీం మరియు అనుచరులు రఫీ, సాదిక్, ఈశ్వర, అన్వర్, మణి, బిలాల్, నారాయణ, లక్ష్మి, అహ్మద్ వీరితో పాటు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా కండువా కప్పి సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నగర నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి రోజా చేస్తున్న కృషిని చూసి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. డబ్బులు ఖర్చు పెట్టాలనుకునే డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎవరికి తెలియట్లేదు. సో మనం మోడల్ విలేజ్ ని రెడీ చేసి దాన్ని చూపించి మన ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి కొన్ని విలేజెస్ ని రెడీ చేయాలి ఆలోచనతో దాని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ముస్లిం సోదరి మండలి కోసం కళ్యాణ మండపం షాదీ మాల్ ఫినిష్ కావస్తుంది 180 లక్షలతో, చాలా అద్భుతంగా చేస్తున్నాం. సో మీకు ఎవరికి కూడా ఇది లేకుండా. అలాగే మీరా సంపాదన కూడా ఒక కమిటీ పెట్టారు, చిన్న చిన్న మ్యారేజ్. ఇవన్నీ మా ఇంట్రెస్ట్ తో మేము చేసేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ మీకు అమ్మఒడి నుంచి, చేయూత నుంచి, ఆసరా నుంచి, హౌసింగ్ నుంచి అన్నీ కూడా చేస్తున్నారు. అంటే మీ పిల్లలు కూడా చదువుకోవాలి, చదువుతోనే మీరు స్ట్రెంగ్త్ అవ్వగలరు. ఇప్పుడు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ మీరు ఆ నెలకో లేకపోతే ఆ సంవత్సరంకో వాడేసుకుంటారు, చిన్న చిన్నగా ఖర్చు అయిపోతుంది. కానీ మీ పిల్ల చక్కగా చదువుకుంటే, ఒక మంచి పొజిషన్ లో సెటిల్ అవుతే ఆ కుటుంబం మొత్తం కూడా అటు సొసైటీలో గౌరవం వస్తుంది, ఇటు ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రాప్అవుట్స్ అనేది లేకుండా అమ్మఒడిని పెట్టడం, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఫీజ్ రియంబర్స్మెంట్, విదేశీ విద్యలన్నీ కూడా పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా మీ పిల్లల్ని చక్కగా స్కూల్ పంపించి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళని చదివించగలిగితే ఈ అవకాశాన్ని వాడుకొని చాలా లైఫ్ లో ఫ్యూచర్ ఉంటుంది. సో అది కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం, ఎక్కడ ఏం కావాలన్నా కూడా చేస్తున్నాం. సో ఎలక్షన్స్ వరకే ఆ పార్టీయా ఈ పార్టీయా మేము ఉంటాం. ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ మన వాళ్ళే. సో అందరికీ చెయ్యాలి అనే మా యొక్క ఆలోచన, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రెండు కలిసే. సో గతంలో నేను ఇక్కడే మీకోసం వర్క్ చేసేది మీకు తెలుసు మీ అందరితో, కానీ కొన్ని రోజులు గ్యాప్ ఉంది. ఈరోజు మీ అందరూ వచ్చి మమ్మల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉంటాము అని చెప్పడం చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు సలీమే అపోజిషన్ లో నేను ఉన్నప్పుడు టీడీపీ కౌన్సిలర్ గా మా అందరికీ ఆయన ఒకడే, ఈయన రాకపోతే చాలు. అందరికీ చెప్పి అందరూ కూడా జగనన్నకి మాకు అండగా ఉండేలాగా చేయండి. మీకు ఏం కావాలన్నా కూడా మీ ఇల్లు లాగా ఎప్పుడైనా మా ఆఫీస్కి రావచ్చు. ఏదైనా కూడా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ నుంచి కానీ నా తరఫున మేము చేయగలిగింది 100% మీకు చేసిస్తామని కూడా మాట ఇస్తూ వచ్చిన ముస్లిం సోదర సోదరు అందరినీ కూడా ప్రేమగా అభిమానంగా వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.